పురా లోకల్. వెల్కమ్ టు పురా లోకల్. వర్షాకాలం మొదలైందంటే చాలు హైదరాబాద్ నగరం అంతా వరదలతో ముంచెత్తుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎన్నో వందలాది చెరువులు ఉండేవి. ఆ చెరువులు అక్రమాలకు గురవడంతో కబ్జాదారులు అనేది కబ్జా చేసుకోవటం వల్ల హైదరాబాద్లో చెరువులకు చేరాల్సిన నీళ్లు కూడా ఇళ్ల మధ్యలోకి వచ్చి జనాలు ఎంతోగానో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో చెరువులు అనేవి చాలా వరకు అయితే కబ్జాలకు అయితే గురేవని, ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా వరకు అయితే హైడ్రా అని చెప్పేసి చెరువులు తనిఖీలు చేయడం ఎక్కడ ఏమున్నాయి అనేది చేస్తుంది. మరి పూర్తి స్థాయిలో చేస్తుందా చేయలేదా? అలాగే హైదరాబాద్ నగరంలో చెరువులు అనేవి ఒకప్పుడు మంచిగా ఉండేవి, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయినాయి దుస్థితి? అంటే దారుణంగా ఉన్న చెరువులు కూడా శుభ్రత లేకుండా అసహ్యంగా కనబడటం, అలాగే ఒకప్పుడు ఉన్న చెరువులు ఇప్పుడు అంటే వ్యవసాయం కూడా చేసే పరిస్థితి అయితే కనపడింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అసలు చెరువులు ఉన్నాయా అనే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారి పబ్లిక్ అడిగిన ప్రయత్నం చేద్దాం, చెరువులు ఎలా ఉండేటి ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇలా అయిపోయాయి, ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటున్నారా లేదని చెప్పేసి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు వందలాది చెరువులు ఉండే, దాని కింద పంట భూములు అనేవి చాలా వరకు ఉండే. అయితే ఇప్పుడు మొత్తం కబ్జా జరుగుతుందని చెప్తారు, అది నిజం అంటారా? కబ్జాదారు చేసారు నిజమే, అది అబద్ధం ఏం లేదు. కబ్జాలే పెట్టారు అంతా, ఎక్కడైనా కబ్జాలే. ఇక్కడనే కాదు, హైదరాబాద్ కాదు, అక్కడ మెదక్ అంతా కబ్జాలే. కబ్జా అనేది లేదు, ప్రతి జాగాలో కబ్జా. కబ్జా జరిగే భూములు ఇట్లా కబ్జా జరుగుతుంది, చెరువులు కబ్జా అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది ప్రభుత్వ అధికారులకి అయితే కంప్లైంట్లు ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం కారణం ఏంటి? పట్టించుకుంటలేదు, నిర్లక్ష్యం చేసుకోవాలి. నిర్లక్ష్యమే కదా, పట్టించుకోవాలి, ఎమ్మెడే యాక్షన్ తీసుకోవాలి, అలా జైల్లో వేయాలి, బాగుంటుంది కదా. వేస్తే వేయరు, ఓవర్ వేస్తారు, ఓవర్ చేస్తారు. కబ్జాలు జరిగేటప్పుడు చూస్తూ కూర్చున్న అధికారులే ఇప్పుడు చివరికి మేము వాటిని రిపేర్ చేస్తాం, బాగు చేస్తాం అని అది అట్లనే విడిచిపెడతారు. ఏడో రిపేర్ అవుతున్నాయి, ఎక్కడవుతున్నాయి? ఇది చూడు, దగ్గర దగ్గర 40 ఏళ్ళ కాలనీ ఇది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎప్పటికీ డ్రైనేజ్ లేదు. ఇప్పుడు దాగమందరూ 2 సార్లు గెలిచిండు, ఏం చేయలేకపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఈ చెరువులు ఉండటం వల్ల వర్షం నీళ్ళు ఎక్కడ పడ్డా కానీ చెరువులకి వెళ్ళేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ చెరువులు లేకపోవడం వల్లే రోడ్ల మీదకి వస్తున్నాయి అని చెప్పేసి వస్తున్నాయి. డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, చెరువు నీళ్ళు కావు, డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి. మొత్తం పూజలకు రాస్తలేదు, గుళ్ళు బంద్ అయిపోతున్నాయి. ఎక్కడ గురి పోయినా రోడ్లు బాగాలేవు, నీళ్ళు గలీజ్ నీళ్ళు, ఎవరు వస్తలేదు. పబ్లిక్ ఎట్లా నడిపిస్తారు? చెరువులతో పాటు దేవాలయ భూములు కూడా కబ్జా చేస్తున్నారు. అన్ని కబ్జా పెట్టారు, దేవాలయం అన్ని ఒక్కటే అని కాదు, దేవాలయం భూములు కబ్జా పెట్టారు. ఇది చేసారు, ఎవరు చేస్తారో పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వచ్చాడు, అక్కడ బోర్డు పెట్టిపోయి 5 సంవత్సరాలు అయ్యి, ఇప్పటిదాకా నేను చేస్తా. గవర్నర్లో వచ్చాడు, దత్తత తీసుకున్నా చేస్తా, నేను కాలనీ కన్నాడు, ఎవరు చేయాలి? 8-10 ఏళ్ళ నుంచి ఇదే బాధ. దేవాలయం ఎట్లొస్తారు, గుడిలో ఎట్లా దీపం పెడతారో ఎట్లొస్తారు? అధికారులు మారుతున్నారే తప్ప ఈ కబ్జా జరిగిన చెరువుల గురించి పూర్తి స్థాయిలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవాలి ఎవరు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోవాలి, పట్టించుకుంటుంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ కబ్జా జరిగిన చెరువుల్ని మళ్ళీ రిపేర్ చేసి అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో కబ్జా జరిగిన ప్లేసుల్ని అపార్ట్మెంట్లు కానీ అట్లాంటి కోలు కొట్టి మళ్ళీ చెరువులు వచ్చే అవకాశం ఉంది? ఒక అదైతే లేదు, కానీ ఉన్నదైనా మంచిగా చేయాలి కదా, రిపేరింగ్ చేయాలి. పోకుండా పాయింతా పోతే ఏంటంటే అవి ఉండే నీళ్ళు, అవి ఉన్నదాన్నైనా చక్కదిద్దుకోవాలి, చక్కదిద్దుకుంటలేరు. ఎవరు వస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళు నింపుకుండే, వేరే వాడు ఓడు పబ్లిక్ సేవ చేసేటోళ్ళు లేడు. అంటే పబ్లిక్ సేవ చేసేటోళ్ళు లేరు, దోచుకున్న వాళ్ళు ఎక్కువ, దోచుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందరు ఇళ్ళలో దోచుకుంటారు. కబ్జాదారులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొమ్ము కాస్తున్నారంట, అందరూ కలెక్టర్లు అందరు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వాళ్ళు ఇల్లు కలిసే చేస్తున్నారు. అంతా ఏ కలెక్టర్ చేస్తుడు, ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్ల కాడికి వెళ్ళి ఓడి చేస్తాడు. ఈ అనంతగార్ కాలనీలో 40-50 ఏళ్ళ నుంచి డ్రైనేజ్ నీళ్ళు కాడుతున్నాయి. కృష్ణా ఉపరాయికి వెళ్ళి వస్తాయి, జూబ్లీకి వెళ్ళి వస్తాయి నీళ్ళు. ఇక్కడ మళ్ళా అక్కడ
పోతే ఏది హుస్సేన్సాగర్లో పడితే అది మురికి అయిపోయింది. వందలాది చెరువులు మాయం కావడం కారణం ఈ కబ్జాదారులు వాళ్ళ కొమ్ము కాసిన అధికారులే. వీళ్ళు ఇక మంచిగా పోయేటి ఈ అడ్డం అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని పిల్లట్లు అమ్ముకొని నీళ్ళకి కష్టమైంది పోనీకి సముద్రం. కబ్జా చేసుకున్న వాళ్ళు కూడా అమాయక ప్రజలకి ఇది ల్యాండ్ భూమి పట్టా భూమి అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అమ్మడాలు అయితే జరిగింది. అబద్ధాలు చేసి అమ్ముతున్నారు, అబద్ధాలు చేసి అమ్ముతున్నారు. నరసింహస్వామి గుట్ట జూబ్లీ సగం అమ్ముకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు, మొత్తం జూబ్లీస్ అంతా అమ్ముకున్నారు. ఆడికెళ్ళి పెద్దమ్మ గుడికి ఆడికెళ్ళి ఒక్క జగలా కాదు పట్టించుకున్న నాదులు లేరు. చెరువు భూములతో పాటు దేవాలయ భూములతో పాటు ఎక్కడ ఏది కనబడి బడి స్థలాలు కూడా ఆఖరికి ఆక్రమించే అవకాశాలు. ఏ స్థలాలు ఇప్పుడు చూడు, ఎర్ర మంజిల్ నిమిషం చేసిపోయింది ఆయన. హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జాలు జరుగుతున్నాయి కదా, ఈ కబ్జాలు జరుగుతున్న భూముల్ని ఎంతవరకు రికవరీ చేయగలరు? అంటే ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు, దాని ద్వారా చెరువులన్నీ మళ్ళీ వెలికితీతలు చేస్తామని చెప్పేసి అంటారు, అది పూర్తి స్థాయిలో జరిగింది అంటారు? నాకైతే నమ్మకం లేదు ఈ ప్రభుత్వం గురించి. మీరు చెప్పింది అయితే నమ్మకం లేదు. చూస్తుంటేనే జనాలకు అర్థమవుతుంది, బాగా చేస్తారా ఆక్రమిస్తారా అది దేవునికి తెలుసు, ప్రజలు చూస్తారు. 5 సంవత్సరం లోపల నేను ఒకటి చెప్తున్నా, నాకైతే ఈ ప్రభుత్వం ఈ లోకానికి ఏ పబ్లిక్ అయినా నష్టలేదు. చూస్తుంటే ఈ ప్రభుత్వం చేసింది, పోయిన ప్రభుత్వం చేసింది, మీరు బాగా చేస్తేనే గెలిపించారు కదా. మీరు ఆ పోయిన వాళ్ళకటి ఇంకా డబుల్ అక్రమంగా ఇది అది చేస్తుంటే లోకం ఊకుంటారా, జనాలు ఊకుంటారా? మీలో కూడా ఏడ పెట్టాలని ఆడ పెడతారు, అది పద్ధతి కాదు. నేను హైదరాబాద్ లేదంటే 30 సంవత్సరాల నుంచి ఉన్నా. కబ్జాలు చేసుకొని ఈ స్కూళ్ళు కాలేజీలు కట్టుకుంటారు, పోయిన చీఫ్ మినిస్టర్ అదే పని చేశాడు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెరువులు కబ్జా అవుతున్నాయి అని చెప్పినా కానీ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో పట్టించుకోని పరిస్థితి పట్టించుకోవట్లేదు ఎవరు. అది పోయింది పోయింది వచ్చేది అన్నట్టు ఉన్నది. అంటే దోచుకున్నోడితే రాజ్యం అయిపోయినట్టు ఉంది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా హైడ్రా అని ఒక కొత్తగా తీసుకొచ్చారు, దాని కింద ఏంటంటే కబ్జా అయిన వాటిని అన్నింటినీ వెలికి తీస్తామని చెప్పేసి అన్నారు, అయ్యే జరుగుతాయి అంటారు? చేస్తామని చెప్తారు కానీ మాత్రం నమ్మకం అయితే లేదు. ఇయర్స్ పలే క్యా బోల్ పూరా ఇధర ట్రీస్ పూరా ఝాడ తా ఉమె క్యా రౌడీ షూటర్ వే కోయి భీ నే తో కబ్జా వబ్జా నే హోతా పూరే లోక్ క్యా పలే క్యా ఇన్సానియత్ తి అభి కుచ్ భీ నీ అభి భాయి భాయి రహా తో ప్రాపర్టీ కే లియే హర్ వో చీజ్ కామన్ హై తో ఇస్లియే క్యా అభి యే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన అభి యే బోలా పూరి జరా డెవలప్మెంట్ కర్తా బోల్ కే బోలా కాంగ్రెస్ ఝాడ వో కే లియే. ఒకప్పుడు హైదరాబాద్లో వ్యవసాయ పంటలు పండించేవారు, హైదరాబాద్లో ఉన్న నీళ్లతో పొలంలో అవి వేసుకోవడం కానీ అట్లుండే, మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మళ్ళీ ఆ రోజులు వస్తాయంటారా? వస్తాయన్నా చెప్పు అన్న చెప్పలేదా? వస్తాయి వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అన్నీ చెరువులు మళ్ళా రిపేర్ చేసి మళ్ళీ వాటర్ వాటర్ వచ్చేటట్టు చేస్తారంటారు అందరికి? అది రేవంత్ అండి అన్న చెప్పినా కదా అన్న, ఇప్పుడు వస్తాయి ఒక్కొక్క జోహె చూపు మైకే ఎక్కడ బతి కడతాం బొలికే పోరా, అవి హోతా బొలికే పోరా అవి కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ పబ్లిక్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇచ్చినట్లు కబ్జాలు అవుతున్నాయని కంప్లైంట్లు ఇచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు అంటారు త్వరగా? అవి గవర్నమెంట్ మీకు ఎసా అయిపోతూ జల్లీ కొంచెం కామ్ నే అవుతా ఎక్స్ట్రా 4 బార్ ఫిరే బాది అవుతా అవి రోడ్డు కబ్జాకి వెళ్ళి అవి జాకే బోలో జల్లీ యాక్షన్ లేదే ఉసో భోగాకే బాద్ జాకే జబ్ యాక్షన్ లేదే. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ లంచాలు తీసుకొని కబ్జాదారులకు కూడా కొమ్ము కాస్తున్నారంటారు? ఊహితో పోరాన కబ్జా జబ్ హోజాతానా ఫిర్ జాకే పని కంప్లైంట్ దివో కరో ఉస్కే బాద్ సోప్ కడతాను. అభి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అభి పూరా సోప్ చేంజ్ కడతాం బోల్కే బోలా అభి నైట్ మే భీ దేఖనా క్యా చెబుతున్నా మిషనే ఉస్మే క్యా జబ్ జసే 25 ఇయర్స్ 20 ఇయర్స్ క్యా జో వచ్చే ఉన్నకు బాహర్ పెట్టడం లేదు అభి కాంగ్రెస్ గవర్నమెంట్ అభి అచ్చా రిప్లై అభి. అంటే ఎన్నో సంవత్సరాలు జరిగిన కబ్జా భూములు ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం చేసిద్ది అంటారు పూర్తి స్థాయిలో?
हाँ होता है, कांग्रेस के अग्रणी में पूरा होता है। కబ్జా చేస్తున్నారు కాబట్టే నిజమైతుంది అది కదా. అంటే అప్పుడు చెరువుల మీద అందరు బతికేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, ఇప్పుడు అన్ని కబ్జాలు చేసేసి ఇప్పుడు ఎవరికి బతకలేకుండా అయిపోతుంది. అది కబ్జా చేసేసి వాళ్ళు చుట్టూ అపార్ట్మెంట్లు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడము, ఇండ్లు కట్టుకోవడము, అట్లా గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. కొనుక్కోవడం మనం కొనుక్కుంటాం కానీ మళ్ళీ నష్టపోయేది కూడా మనమే. మాకు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇట్లా తీసుకోండి అంటే, నేనైతే మా ఆయన అయితే తీసుకుందాం అంటాడు కానీ నేను వద్దే వద్దని చెప్పిన. ఎందుకంటే అది మళ్ళీ చెరువు వాటర్ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ మునిగిపోతాయి చెరువులన్నీ. కబ్జాదారులు కబ్జా చేయడం వల్ల ఇప్పుడైనా రోడ్ల మీద పోతున్నాయి అంటే ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి పోతున్నాయి, ఇళ్ళకు పోతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. హైదరాబాద్కి పూర్ అంటే అప్పట్లో ఉన్న వైభవం మళ్ళీ వస్తుందంట చెరువులు తవ్వితే, కబ్జాదారులందరూ పట్టుకొని వాళ్ళక మనది మనకు అన్ని తీసుకుంటే ఎప్పటిలాగానే చెరువులకు వెళ్ళిపోతాయి వాటరు. అట్లా అంటే ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని కబ్జా చేసిన వాళ్ళందరినీ చేసి అన్ని చెరువులు మళ్ళీ ఇప్పటిలాగా ఉంచితే బాగుంటుంది. కామనే కదా, హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది కదా. ఏడ స్థలం ఉన్నా కబ్జా చేసుకోవడము, వాళ్ళు చూసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవడమే జరుగుతుంది హైదరాబాద్లో. ఏదో చేస్తాం అని ఇప్పుడు ఇక కేశర్ వాయ్ ఈయన వచ్చే ఏం చేసిండు అంటే, ఒకప్పుడు ఇట్లా హైదరాబాద్లో పంటలు పండేవి ఆ చెరువుల వల్ల అని చెప్పి చూసారు. హైదరాబాద్లో పంటలు ఎప్పుడు పండగా మేమైతే చూడలేదు ఇంతవరకు, మేమైతే చూడలే. ఇంకా ఇప్పుడు ఎవరు చూసినా కబ్జా అంతే కదా, అదే జరుగుతుంది. ఇంకా ఏం కనిపించట్లేదు, చెరువు నీళ్ళు లేకుంటే పంటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. కబ్జాదారులకి అధికారులు ఎందుకు కొమ్ము కాస్తా అంటే లంచాలు తీసుకుంటున్నారు, అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇక లంచాలు తీసుకోవడం వల్లనే ఇక పంటలు వండుతలేవు, అన్ని కబ్జాలు అవుతున్నవి, ప్లేసులు కూడా దొరుకుతలేవు హైదరాబాద్లో. చూశారు కదా హైదరాబాద్లో ఒకప్పుడు ఎన్నో చెరువులు ఉన్నాయి, చెరువు మీద ఆధారపడి ఎంతోమంది ప్రజలు బతికేవారు, వ్యవసాయ పంటలు పండించుకొని బతికేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే పూర్తి స్థాయిలో కబ్జాదారులు ఎక్కువ కావడం వల్ల ఈ కబ్జాదారులకి ప్రభుత్వ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన దృష్టిలో ఈ కబ్జాదారులని ఎక్కడ కబ్జాలు జరిగినాయి, ఎలా ఏ చెరువులు కబ్జా జరిగినాయి పూర్తి స్థాయిలో గమనించి వాటిని వెలికితీసే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఈ కొమ్ము కాసే కబ్జాదారుల నుండి వాళ్ళని కూడా పక్కగా తీసుకొచ్చి వాళ్ళకు కూడా సరైన శిక్షలు వేయాలని చెప్పేసి స్థానికులు చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ విజయ్తో ఖమ్మం బాబు, పూరా లోకల్.